వెల్కమ్ బ్యాక్. ఈరోజు మహాన్యూస్ అడుగుతుంది ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజించిన తరువాత అభివృద్ధిలో ముందెళ్ళాలి, ఉద్యోగాల విషయంలో ఇంకాస్త పోని, ఒక పర్సంటేజ్ ప్రభుత్వం తీసుకొస్తే ఇంకాస్త పర్సంటేజ్ పెంచండి మహాప్రభు, ఉద్యోగాలు పెంచండి అని వెళ్ళాలి, లేదంటే మరో కారణంతోనో మా రోడ్లు కావాలనో మాకు ఇది కావాలనో మాకు అది కావాలనో వెళ్ళాలి. కానీ ఎక్కడా లేనంతగా 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేక, అప్పటి ప్రభుత్వం ఇచ్చిన రాజధానిని అదే కట్టండి, అమరావతి రాజధానే కరెక్టు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి, మీరు చెప్పిన మాట మీద నిలబడండి, అన్ని పార్టీలు చెప్పిన మాట మీద నిలబడండి అంటూ అన్ని పార్టీల మనసు మార్చడానికి ఈరోజు భూములు ఇచ్చిన, ఒకటి కాదు రెండు కాదు, 4 పంటలు పండే రైతులు త్యాగం చేసిన భూములు ఇచ్చిన రైతులు, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అక్కడ అమరావతి నిర్మించండి, రాష్ట్ర రాజధానికి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ప్రదేశంలో ఉన్న రాజధానిని నిర్మించండి, దీనివల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అని మొత్తుకుంటూ ఆందోళన చేస్తూ దెబ్బలు తింటూ టెంట్లు వేసుకుని ఇప్పటికీ దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తున్న ఆందోళనని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇంకా న్యాయస్థానంటూ దేవస్థానం అంటే న్యాయమైన న్యాయం జరగాలి అంటే ఆ దేవదేవుడైనా దిగిరావాలేమో, ఆ దేవదేవుడైనా వీళ్ళ మనసు మార్చాలేమో అని ఈరోజు ఒక వినూత్నమైన నిరసనని, దీపావళి పండుగను కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని వదిలేసి దీపాలు రాష్ట్రం మొత్తం దీపాలు వెలగాలి అంటే ఈరోజు మా ఇంట్లో దీపం లేకపోయినా పర్లేదు అని రోడ్డు మీదకి వచ్చిన రైతుల ఆక్రందనలు వినేది ఎవరు ఈరోజు? నిజంగానే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ వృద్ధులు చిన్నపిల్లలని తేడా లేకుండా కాళ్లకు బొబ్బలు వస్తున్నా సరే అక్కడ అక్కడ కాస్త కూస్త సేద తిరుతూ ఈరోజు 56 కిలోమీటర్లు 4 రోజుల్లో వాళ్ళ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 17 వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కొంతమంది అమరావతి రైతులు మనతో జాయిన్ అవుతారు. ఈలోపుగా కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ఒకసారి ఇప్పటివరకు రైట్ కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా నిజంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర చూస్తుంటే వాళ్ళు ఆ పాదయాత్ర ద్వారా వెళుతుంటే ఎన్ని హృదయాలు చెలిస్తున్నాయండి ఈరోజు. అంటే ఒక వర్గానికి ఒక కులానికి ఒక ప్రాంత డెవలప్మెంట్ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ చెక్ పెడితేనే వీళ్ళందరికీ చెక్ పెట్టినవుతుంది అని మరి ప్రభుత్వం అంత క్రూరత్వంగా ఆలోచిస్తుంది అని చెప్తున్నారు పదే పదే రైతులు. అంటే ఒక ప్రాంతాన్ని చెక్ పెట్టడానికి రాష్ట్రాన్ని మొత్తం సందిగ్ధంలో పడేయాలా? ఇక్కడ మీరు ఒకటి గమనిస్తానండి, మీరు ఇందాక ఏదో పోటీ పడుతున్నారు, దేంతో పోటీ పడాలన్న దాంట్లో అంటే ఓన్లీ కోర్టు కేసులతోనే పోటీ పడుతున్నారు వాళ్ళు. పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు అలాగే ఎలాగైనా 100 దాటి కోర్టు ముట్టికాయలను తీసుకుందాం అన్న టార్గెట్ పెట్టుకొని ప్రతి పనిని నేను గమనిస్తానండి. ఈ రాష్ట్ర రాజధాని అనే అంశం సాధారణంగా మన రాష్ట్రం ఏర్పడింది కూడా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతోనూ త్యాగంతోనే, ఏ త్యాగాల పునాదులతో ఇక్కడ తెలంగాణ కూడా ఆత్మ బలిదానం అంటారండి. ఈ తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకి ఇప్పుడు వివక్షకే గురవుతున్నాం. ఇవాళ గోరుతో పోయి ఇది గొడ్డల దాకా తేడం ఉందో సామెత ఉంది. అరే ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్లు ఇద్దరు, ఒకడేమో స్టాటిస్టికల్ మ్యాప్లో క్లియర్గా ఇది మ్యాప్లో అమరావతిని గుర్తిస్తామని ఒక ఎంపీ అడిగిన ప్రశ్న చెప్తాడు, ఇంకొక ఆయన అమరావతి రాజధానిని ఇంకో ఆయన చెప్తాడు. కానీ వాస్తవానికి ఇది ప్రభుత్వాలు మారినప్పుడు అలా రాజధానులు మారుతాయా, లేదంటే పరిధిలో ఉన్న అంశాలా పరిధిలో లేని అంశాలా అంటే 34,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన అమరావతి రాజధానులు రాష్ట్ర సార్వభౌమత్వం అంటేనే రాజధాని. 25 సంవత్సరాలు ప్రతి ఒక్కరు సార్వభౌమత్వం గురించి మాట్లాడతారు కదండి, మన సార్వభౌమత్వమే రాజధాని. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సార్వభౌమత్వానికే తలమచ్చ తెస్తున్నాడా అన్న కోణాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఎక్కడి నుంచి వచ్చినావు అన్నదానికి నేను పలానా ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్తారు. మీ రాజధాని ఏదంటే గర్వంగా ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ అని ఎంత గర్వంగా చెప్పుకునే వాళ్ళం, ఇవాళ ఆ గర్వాన్ని క్రియేట్ చేసిన రైతులు త్యాగాలండి. ఎవరు స్వచ్ఛందంగా ఇప్పుడు 10 రూపాయలు పక్కవాడికి ఇవ్వడానికి కింద మీద పడతాం, అలాంటిది స్వచ్ఛందంగా ఒక ఇన్ని గ్రామాలు ఇక్కడ ఇందులో ఏ డైరెక్షన్ని ఎవరు ఓవర్టేక్ చేయలేదు కదా. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా డిసైడ్ చేశారు, ధన్యవాదాలు. 10 సంవత్సరాల తర్వాత డెవలప్ చేసుకోవాలి కదా. సెక్షన్ 8 ఎప్పుడైతే ఇంపోజ్ అయ్యి మన ఎంప్లాయీస్ అందరికీ తాళాలు పెట్టిన తర్వాతే కదా అమరావతి రాజధానికి పునాదులు పడ్డాయి. గవర్నర్ గోడ కొట్టిన బంతిలా కూర్చొని నిలబడి చూస్తున్న నరసింహన్ గారు మర్చిపోయారు అందరూ. ఓహో మీకు అందరికీ ఇంకా ఓటుకు నోటు కేసే గ్యాప్ కొన్నట్టుకుంది, ఆ కేసు పక్కన దీనికి భయపడి చంద్రబాబు నాయుడు గారు తరలిపోయారని అపవాదంలోనే ఉన్నట్టుకున్నారు. కాదు బాబు, ఎంప్లాయీల పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అమరావతికి పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి చూసుకోండి, సెక్షన్ 8 తాళాలు పెట్టి మన ఎంప్లాయీస్కి జరుగుతున్న వివక్ష నుంచి మన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టే స్థాయి లేక
అమరావతికి రాజధానికి పదివేల కోట్లు ఒక రకంగా వెళ్ళాయి. దాదాపుగా 30-40% బిల్డింగ్స్ పూర్తయినాయి. ఒక ఇదే అమరావతి అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈరోజు న్యాయస్థానం దేవస్థానం తిరుమల తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆ స్థాయిలో అంటే ఆ విధంగా ఉండేలాంటి ఒక గుడి నిర్మాణానికి కూడా అక్కడ పునాదులు పడ్డాయి. మరి ఇవన్నీ కూడా కాల రాయడం అంటే అంత ఈజీ అయ్యే పన? ఈరోజు విశాఖ రైతులు కూడా ఈ స్థాయిలో భూములు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే మున్ముందు అమరావతి రైతుల పరిస్థితి కూడా వీళ్ళకి వస్తుందని ఒక అడుగు వెనకేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటారండి అందరికీ, ప్రజలకి. విశాఖలో రాజధాని తరలిస్తారంటే అక్కడ కార్పొరేషన్లో ఉన్న సీట్లన్నీ ఏం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టలే. కర్నూలులో న్యాయ రాజధాని తరలిపోతుందంటే మొత్తం సీట్లన్నీ పట్టం కట్టలే అక్కడ. అలాగే అమరావతిలో అదేదో శాసన రాజధాని ఉంచుతాం అని చెప్పిన దానికి కూడా ఉబ్బితబ్బి బేపే మొత్తం అన్నీ వాళ్ళకి ఏం ఇవ్వలేదు. అక్కడ స్వతంత్రంగా గెలిచిన జన సైనికులు కూడా ఉన్నారు అక్కడ. అలాంటివన్నీ గమనించుకోగలిగితే ప్రజలు డిసెంట్, మీరు బుల్డోజ్ చేసి వాళ్ళని నియంత్రిస్తూ ఎలక్షన్స్ జరగవలసిన నీతి విధానాల్లో జరగకపోయినప్పుడు, ఏ విధంగా జరగాలో ఆ విధంగా జురుకునప్పుడు జరుగుతున్న ఉపద్రవాల నుంచి బయటకు రావాలి అంటే కోర్టులు పరిరక్షణకు వస్తూనే ఉన్నాయి. వీటిలోంచి చూసుకుంటేనండి, ఎప్పుడైతే న్యాయ నియంత్రణతో రాజధాని ఇదే అని మనకు పాతిక పక్షాలు చెప్పవలసిన స్థితికి డ్రైవ్ చేస్తున్న ఈ తరుణంలో న్యాయ రాజధాని తరలింపుకి సెంట్రల్ కొలీజియం కూర్చుంటేనే కానీ జరగని పని. అండ్ లా మినిస్టర్ని ఆ రోజు హైకోర్టును అక్కడ ఇచ్చేయడానికి రవిశంకర్ ప్రసాద్ గారిని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఎంత ప్రెషర్ పెడితే అది అయిందో కూడా మర్చిపోతే ఎవరేం చేయలేరు. అండ్ ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడైతే సచివాలయాన్ని అక్కడికి తరలిస్తానంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో వారంకి 5 రోజులే పనిచేయనని రా బాబు అంటేనే వాళ్ళకి ఒళ్ళొంగట్లేదు. ఇకే ప్రత్యేకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ అవ్వదు. ఉన్న ఆఫీసులు ఏమో వాళ్ళకి కలిగించి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. వాళ్ళకి ఎలాగో ఒళ్ళొంగదు, ఏం పనిచేయరు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, 95% ప్రజలకి సచివాలయంతో అవసరం ఉండదు. ఎవరికో 5% ప్రజలకు అవసరం ఉన్న గురించి, ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళ గురించి మనమేం టెన్షన్ పడక్కర్లేదు. సచివాలయాన్ని తరలించుకెళ్ళినా దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏమి ఉండదు. పేరుకి మాత్రమే వాళ్ళు ఏంటంటే కాలయాపన అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అవసరం. ఆ రోజు శివరామకృష్ణ కమిషన్ కూడా ఏం చెప్పింది, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో 30,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారే అడిగారు. శివరామకృష్ణ కమిషన్ని ఉభయం. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న డ్రామాలో ఈ పళనిస్వామికి రెప్లికాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాచికలు, ఈ డీజీపీ గారు ఇంకొక పాత్ర పోషిస్తున్నారు అంతే. ఈ పాత్రదారులు ఏదో విధంగా పాత్రల్లో లేనవైపు నటిస్తున్న దానికి అమరావతి రైతులు త్యాగాల పునాదుల మీద ఇచ్చిన రాష్ట్ర సార్వభౌమత్వమైన రాజధాని ఇవాళ ఈ పాదయాత్రతో మళ్ళీ మీరే సఫర్ అవుతున్నారు. ఎప్పుడైతే ఆంధ్ర ప్రజలందరూ సంఘటితం అవ్వరు, సంఘటితంగా ఒకే నినాదంతో ఎస్ మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోరో, ఇలాంటి దౌర్భాగ్యాలకే లీడ్ అవుతూ ఉంటాయి. రైట్ ప్రసాద్ గారు, ఎగ్జాక్ట్లీ. మరి ఈ అడుగులతో అయినా మరి కనీసం చలనం వస్తుందా, మార్పు వస్తుందా? ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి గారే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతిని సరిగ్గా డెవలప్ చేయడం లేదు, నేను వచ్చిన తర్వాత అమరావతి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నారు. మరి ఎలా చూపిస్తారు అని ఎవరు ఊహించలేదు. ఈరోజు రోడ్డు మీదకి ఈరోజు ఆ మహిళలంతా అంటే 4 పంటలు పండుతాయి కాబట్టి నాకు తెలిసి మనం కూడా ఆ జిల్లాల్లో పెరిగిన వాళ్ళమే. అక్కడ ఉన్న ఏ మహిళలు కూడా పంట పొలాల్లోకి వచ్చి పంట చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా గౌరవంగా ఇంకా హోందాగా దర్జాగా బతుకుతారు అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే 4 పంటలు తీస్తారు కాబట్టి. మరీ ఒకటి పంట అలాంటి చోట మహిళలు ఎవరైనా వచ్చి పంట పొలాల్లో పనిచేస్తారేమో కానీ ఇక్కడ దర్జాగా బతికే రైతులు మహిళలు ఈరోజు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మనతో జాయిన్ అయ్యారండి మహిళా రైతులు పాదయాత్రలో ఉన్నవాళ్ళు, మాట్లాడదాము. వరలక్ష్మి గారు ఉన్నారు, అలాగే మరో మహిళా రైతు కూడా ఉన్నారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. జై అమరావతి అండి. ఎస్ అండి, జై అమరావతి నినాదాలు మరి ఎన్నో రోజుల నుంచి మారుమోగుతున్నాయి. ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? మీరు అడుగులు వేస్తూ వెళుతూ ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. అక్కడ అనుకుంటుంది వీళ్ళు కొంత మాకు ధైర్యంగా మేమున్నామమ్మా, మా అందరికీ అమరావతి రాజధాని కావాలి, మనది అమరావతి, మీ 29 ఏళ్ళు వాళ్ళది అనుకోవద్దు, మీరు శిబిరాల్లో కూర్చుంటున్నారు కానీ బాధపడవద్దు అంటే అంతమంది రావటం లేదు, మనకి ఇంకా సంఘీభావం లేదా అని చెప్పి చాలా బాధపడేవాళ్ళం అండి. కానీ ఈ పాదయాత్రలో మా నిరుత్సాహం అంతా చాలా ఉత్సాహంగా మారిందండి. ఎందుకంటే మొదలు మేము పాదయాత్ర చేసింది మొదలు
అన్నదే మొదలు ఎంతో మంది మెసేజ్లు, మేము వస్తాం పాదయాత్రలో మా మేము సైతం సిద్ధం అని చెప్పేసి ఎంతో మంది మాకు మెసేజ్లు పెడతాం, కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేయటం కానీ మేమున్నాం, మా అందరికీ కావాలి అమరావతి, మేము అసలు ఎంత ఉత్సాహంగా మీ అనుకుంటాము, మీరేమి నిరుత్సాహపడొద్దు, పాదయాత్రలో మీరు చూడనంత మంది వస్తారు, మీరు వాళ్ళ 13 జిల్లాల వాళ్ళు కదిలి వస్తారని చెప్పారు. నిజంగా తప్పకుండా మాట నిజమైందండి. ఇవాళ 13 జిల్లాల ప్రజలు మా అడుగేస్తా మేము మనది అమరావతి, సేవ అమరావతి, సేవాంధ్రప్రదేశ్ అనే నినాదంతో మారు మోగిపోతుందండి. మాకు ఎక్కడికి పోయినా మీరు ఇంత కాలం కూర్చున్నారు శిబిరాల్లో, మీకు ధన్యవాదాలమ్మా, మీకే ధన్యవాదాలు చెప్పాలంటున్నారండి. భూములు ఇచ్చినందుకు మేము మాతో పాటు వాళ్ళు సంఘీభావం తెలుపుతుంటే మేము వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు ఏడేళ్ల క్రితం మీరు ఎలా ఉండుంటారు అంటే, భూములు ఇస్తే మీకు కూడా, మీకు అంటే ఒక పెద్ద నగరం ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది, అందులో నా భూమి ఉంది, నాకు స్థలం ఉంది, సరే మీరు ధనికులు అవుతారా లేదంటే పేదవాళ్ళు అవుతారా అదంతా తర్వాత సంగతి, కానీ ఏడేళ్ల తర్వాత మేము మా భూములు ఇచ్చుకొని కూడా ఇట్లా దేహి అంటూ ఇలా రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రభుత్వాలు ఇంత కాఠిన్యంగా మారుతాయి అని ఊహించారా అసలు? అవునండి, ఏడేళ్ల క్రితం మేము భూమి ఇచ్చేటప్పుడు నిజంగానే మా 3 పంటల బండి ఆ భూములు అండి. వాళ్ళ కౌలు కీటానికి కూడా మేము ఒప్పుకునే వాళ్ళం కాదండి. చేలు ఆగం చేస్తారు వాళ్ళు, ఏం వేస్తారు మందులు, మళ్ళీ మనం వేసుకుంటే ఈ పండవని చెప్పి కౌలు కీటానికి కూడా ఇష్టపడిన వాళ్ళం మేము. ఇవాళ రాజధానికి భూములని అడగగానే చాలా చిన్నకారు రైతులు అండి, మాకుందరు 2 ఎకరాలు, చాలా 25,000 మంది 5 ఎకరాల్లో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ మన రాజధాని మన అమరావతి అని చెప్పి మేము భూములు ఇస్తే నిజంగా గత ప్రభుత్వంలో ఇచ్చినందుకు మాకు బాగానే ఉంది. రైట్, ఓకే అండి. అమ్మ మ్యూట్ లో పడింది, మరో మహిళ రైతు ఉన్నారు, పేరు ఓకే ఓకే, మరో అమరావతి రైతుతో మాట్లాడదామండి. రైట్, మరో మహిళా రైతు సుధా గారు కూడా ఉన్నారు, వరలక్ష్మి గారు కూడా ఉన్నారు, చూస్తున్నారు కదా ప్రసాద్ గారు వాళ్ళ ఆవేదన బాధ. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, జై అమరావతి ఇదే నినాదం అండి. గోవింద గోవింద అనే నినాదం ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రం అంతా బాగుండాలని వాళ్ళు అడుగులేస్తున్నారు. మరొక ఉన్నారు, సుధా గారు ఉన్నారు, ఆవిడ కూడా అమరావతి రైతు, మాట్లాడదాం. అమ్మ సుధా గారు నమస్తే. నమస్తే అండి. మీ మీ అడుగులు పడుతున్నాయి అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ఇదే భాష, ఇదే భావం, ఇదే ఆర్ద్రత మీలో కనబడుతుంది. ఈరోజు నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి కాకుండా రాష్ట్రం బాగుండాలి, అమరావతి కాపాడుకోవాలి అని మీరు వేస్తున్న అడుగులు అయితే నిజంగా ఎంత ప్రజాదరణ, ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. ఎలా ఉంది, అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ కలిసి వెళుతున్నారు, ఎలా ఉంది? మీ కాళ్ళకి బొబ్బలు కట్టినయి, బొబ్బలు వచ్చినాయి అని కొంతమంది చెబుతున్నారు మొన్న మాతో మాట్లాడినప్పుడు. ఎలా ఉందమ్మా? సేవ్ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు 5వ రోజు అండి పాదయాత్ర, న్యాయస్థానం టు దేవస్థానం. మేము ఎన్నో బాధలతో, ఎంతో ఆతృ ఇదితో రోడ్డు ఎక్కామనండి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు మేమున్న 2 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చామండి. కానీ ఈరోజు రోడ్డు ఎక్కిచ్చాడండి ఈ ప్రభుత్వము. ఎన్నో కాళ్ళు బొబ్బలు కట్టినా కూడా సాధించాలి మన రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి రాష్ట్రం ఉండాలని ఆ రోజు ఇచ్చామండి. 5 కోట్ల ఆంధ్రులకి ఉంటుందని ఇచ్చామండి, 13 జిల్లాలు రాజధాని అని ఇచ్చామండి. కానీ ఈరోజు మమ్మల్ని రోడ్డు ఎక్కించి కాళ్ళు బొబ్బలు కాదండి, బొబ్బలెక్కి ఎంతో బాధపడుతున్నామండి. ప్రతి అడుగు ఆటంకంతోనే నడుస్తుందండి. ప్రతి దగ్గర మాకు భోజనం వసతులు కల్పిస్తున్నారండి విరాళాలు ఇచ్చి, కానీ వాళ్ళను కూడా బెదిరిస్తూ ఈ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగిస్తుందండి. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చామండి. ఎకరానికి 75 సెంట్లు ఇచ్చి 25 సెంట్లే మేము తీసుకున్నామండి. కానీ మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారండి ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా ఒకప్పుడు పాదయాత్ర చేసిందండి. ఎట్లా చేసిందంటే అంత బాగా చేసింది కదా, కానీ మాకెందుకండి ఇట్లా ఆటంకం కలిగిస్తున్నారు రైతులు? మేము భూమి ఇచ్చినందుక ఈ బాధలు? కనీసం అంటే పాదయాత్ర కూడా ప్రశాంతంగా జరగలేదా? 5 కోట్ల ఆంధ్రులు
ప్రశాంతంగా ఇప్పటి వరకు జరుగుతుందండి. అడుగడుగున మాకు పూల వర్షమే కురిపిస్తున్నారండి. ప్రతి ఊర్లో హారతులు ఇచ్చి, ప్రతి ఊర్లో హారతులు, ప్రతి ఊరికి ఏ ఒకటి మాకు వాటర్ సప్లై కానీ భోజనం కానీ ఏవైనా సరే మమ్మల్ని అంత బాగా చూసుకుంటున్నారండి. కానీ దానికి సంతోషించాలో మరి ఈ ప్రభుత్వం రోడ్లకిచ్చి ఇట్లా మమ్మల్ని బాధ పెట్టిస్తుందండి. ఏం చేయాలో కూడా ఇది కాదు. కానీ మా రాజధాని సాధిస్తామండి. న్యాయస్థానం ఇటు దేవస్థానాన్ని కరెక్ట్గా మేము చేరుకుంటాము. ఎన్ని ఆటంకులు వచ్చినా సరే మేము చేరుకుంటామండి. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేటట్లు చేస్తామండి. జై అమరావతి, జయ హో అమరావతి అండి. మీరు సుధా గారు, దీపావళి రోజు, దీపావళి రోజు అందరూ దీపాలు పెట్టుకొని ఇంట్లో కనీసం ఉండాలి అంటారు, లక్ష్మీ పూజలు చేసుకుంటారు, ఇల్లు సంతోషంగా ఉండాలని చూస్తారు. కానీ ఈరోజు మీ ఇంట్లో దీపాలు కూడా లేకుండా, చీకట్లను తరిమేసే దీపాలు కూడా పెట్టుకోని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి మనిషి బతుకుల్లో దీపాలు వెలగడానికి ఈరోజు మీరు వెళుతున్నారు. ఏదైనా బాధ అనిపించిందా? పండుగ రోజు కూడా ఇలా రోడ్ల మీద మా కష్టాలు ఏంటి అని బాధ అనిపించిందా నిన్న? చాలా బాధ అనిపించింది. అంటే ఇల్లు తాళాలు పెట్టేసి వచ్చామండి. కనీసం దీపావళి రోజు కూడా ప్రమిద వెలిగించుకునే అవకాశం లేకుండా, పండగ చేసుకునే ఇది లేకుండా మేము రోడ్డు మీదే పాదయాత్ర చేస్తున్నామండి. నిన్న పండగ రోజు కూడా పాదయాత్ర చేస్తూనే ఉన్నాము. పండుగ అనేది కూడా గుర్తు లేకుండా అయిపోయినట్టు చేశాడండి ఈ ప్రభుత్వం. అసలు పండగ కాదండి, మనకి కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాజధాని సాధించే వరకు ఎన్ని పండగలైనా రోడ్డు మీదే చేసుకుంటామండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లు చేస్తామండి ప్రతి పండుగ. నిన్న ఎంతో బాధపడ్డామండి. మనకి సంవత్సరానికి ఒక్కసారండి దీపావళి వచ్చేది. అలాంటి పండుగను కూడా వదిలేసి భార్యాభర్తలతో ఇద్దరం వచ్చేసామండి తాళాలు వేసేసి. పండుగ అనేది లేదండి మాకు. అంత బాధ అనిపిస్తుందండి చాలా. ఓకేమ్మా, సుధా గారు లైన్లోనే ఉండండి, వరలక్ష్మి గారు లైన్లోనే ఉండండి, ప్రసాద్ గారు నిజంగా ఏంటండి, భవిష్యత్తులో పిల్లలు ఈ పాఠ్యాంశాలుగా చదువుకోవాలా? అంటే ఒక రాజధాని సాధించుకోవడానికి పండుగలను వదిలేసి కాళ్ళు అరిగేలాగా ఇంతమంది పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించిందండి? ఎక్కడున్నాం అసలు? అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఆలోచించకుండా రాజధాని గురించి ఇచ్చిన వాళ్ళండి, దానం చేసిన వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడ్డం ఏంటండి? అడుక్కునే వాళ్ళలాగా, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు, ఇచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డం ఎక్కడైనా చూసామా గతంలో? ఇక్కడండి కోర్టుకి నిజంగా శిరస్సు వంచి దండం పెట్టాలి. కోర్టు నిజంగా వీళ్ళ యొక్క హక్కులన్నీ ఆల్రెడీ పరిరక్షించింది. ఉదాహరణకి సిఆర్డీఏ చట్టాన్ని కానీ, అలాగే అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చిన విషయంలో కానీ, తర్వాత ఎవరు భూమి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా అందవలసిన విషయాల్లో కానీ కోర్టు అన్ని రకాలుగా పరిరక్షించింది. పేరుకు మాత్రమే అది ఎవరెవరో వివిధ కులాలు మతాల గురించి మాట్లాడుతుంటే, ఇవాళ ఆ రథం నడుపుతున్న అతను ఒక ముస్లిం, వెంకటేశ్వర స్వామి రథాన్ని నడుపుతున్నాడు చూడండి మీరు. ఇక్కడ మతాలు కులాలకు అతీతంగా అండి. ఇప్పుడు ఎప్పుడో చూడండి, కొంతమంది త్యాగాలతోనే కొన్ని జరుగుతాయండి. ప్రధానికి పొట్టి శ్రీరాములు అనే మహనీయుడు ఆత్మ బలిదానంతోనే కదా ఆంధ్రుల యొక్క రాష్ట్ర ప్రైడ్ కాపాడబడింది. సో అలాంటివి ఇవన్నీ ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే అంశాలు. అమరావతికి ఉన్న ఔన్నత్యం ఎలా ఉంటుందంటారంటే దానికి సస్టైనెంట్ ఇప్పుడు ఆల్రెడీ మనం గర్వంగా చెప్పుకునే రాజధాని. కర్మకి ఏంటంటే అవహేళనకు గురవుతున్న పరిస్థితుల మీద మన రాజధాని ఏదంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఏం రాస్తారు ఇలాంటివన్నీ అవహేళనకు గురవుతున్నాయి. కానీ ఈ విషయానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10 మెట్లు కింద దిగి వచ్చి చచ్చినట్టు ఇదే మన రాజధాని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ తాత్సారం, ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఏదో వాళ్ళ మన్నన పొందడానికి వీళ్ళు, వీళ్ళ మన్నన పొందడానికి వాళ్ళు అన్నట్టుగా, ఒరిజినల్గా రాష్ట్ర విభజనకి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మన రాష్ట్ర రాజధాని నిర్మించబడాలి, దానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇవ్వలేక ఎక్కడైతే దీనికి దీంతోపాటు ప్యారలగా డోరాలి ధర్నే ఏదో స్టార్ట్ చేశారు కదా గుజరాత్లో, ఏమైంది? ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అండి. కొంతమంది విజనరీ లీడర్స్ కొంతమంది ఉంటారు దేశంలో, ఉదాహరణకి మహానుభావుడు వాజ్పేయి కానీ, ఎందుకంటే ఆ బీఎఫ్ఆర్కి రిఫర్ చేసిన తరుణంలో స్టీల్ ప్లాంట్ని పరిరక్షించిన విధానం, తర్వాత మహనీయుడు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక స్థితి ఒడిదుడుకులు ఎదురుతున్న తరుణంలో ఎలా గాడిలో పెట్టారు, అలా నేషనల్ లెవెల్లో గుజరాత్ అన్న దాన్ని ఎవరైనా మోడల్ కింద చెప్తూ ఉంటారు. మీరు చూడండి కావాలంటే ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లడు కూడా అక్కడ వ్యాపార మాధ్యమంలోనే ఉంటాడు. ఎప్పుడైతే అక్కడ మొత్తం రాష్ట్రంలోని వాళ్ళందరూ అభివృద్ధి చెందడానికి వెసులుబాట్లు కల్పిస్తూ దాని ఉత్పాదక రంగాన్ని పెంపొందిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడతారు. గవర్నమెంట్ పని ఏంటి, మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టే పన్నుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి మాత్రమే వినియోగించాలి. అందుకే రోడ్లు,
కరెంటు నీళ్లు ఇవ్వగలిగాడు. ఇచ్చినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ వైబ్రెంట్గా డెవలప్ అయింది. కానీ ఇక్కడికి వచ్చాక మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినక్కడ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు లాంటి అతను ఉండి ఇక్కడ చూశాను కదా సైబరాబాద్ ఎలా కట్టాడు, కొండలన్నీ పిండి చేశాడు. అలాగే అమరావతి కూడా 2 లక్షల పైచిలకు కోట్ల సమస్య వచ్చింది. అంటే ఒక పేరు ఒక బ్రాండ్ అంటే అమరావతి అనేది గత ప్రభుత్వం అది ఎవరున్నా సరే చంద్రబాబు ఉన్నా లేదంటే ఇంకో నాయకుడు ఎవరున్నా ఆ పేరు రాకూడదు అనే ఒక కక్ష జరుగుతోంది అంటున్నారు రైతులు కదా. కానీ అంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి, ఒక పెద్దనలాగా ఒక తండ్రి పాత్రలో ఉండాలి ముఖ్యమంత్రి వాళ్ళు. ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళకి కూడా ఒకే న్యాయం చేయగలగాలి. ఎందుకు ఇక్కడ గ్రెడ్జ్ ఎవరి మీద ఎందుకో ఇంత పెద్ద ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, అభివృద్ధి స్వచ్ఛందంగా చేయగలిగే, అందుకే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు. అది సెల్ఫ్ డెవలప్మెంట్ మాడ్యూల్ అనేది మీరున్నా నేనున్నా జరిగి తీరుతుంది. మీరు చూడండి కాబట్టి గత ప్రభుత్వంలో అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ కూడా 30,000 ఎకరాల పైచీలు కొంటారు రాజధాని అన్నట్టు. సో ఇద్దరిది సింక్ అయ్యి ఒకే వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పని చేయనివ్వకుండా నిరోధిస్తుంది ఎవరు. ఎందుకు తెలుసా, ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, గుజరాత్ మాడ్యూల్ అనేది దేశంలో ఇన్వర్టెడ్ కామర్స్లో చూస్తున్నారు. కానీ అక్కడ ఏంటి, ఇంకొక ఆప్షన్ లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఎవరుంటేవాడు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేసి తీరాలి. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరుగుతుంది. ఎలా, ఇండస్ట్రియల్ సెక్టర్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తున్నాం. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ఇండస్ట్రియల్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి మనకి. ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు చూడండి కావాలంటే కియా మోటార్స్ పెట్టిన తర్వాత అనంతపురంకి నీళ్ళు ఎలా ఇవ్వబడ్డాయో చూడండి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది కాదు, కంపెనీ ఎమర్జ్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్న దాంట్లో కంపెనీస్ పెడుతున్నారు. ఈ డిఫరెన్స్లో వాళ్ళు సమతుల్యం పాటించలేక ఎక్కడ ఈ నేషనల్ లెవెల్లో ఐకాన్ కింద అవుతాడో అన్న దాంట్లో నియంత్రించబడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉంటాడు, స్వార్థ ప్రయోజనాలు ఉండవు. ఆయనే ఈ పబ్లిసిటీలు అవన్నీ చేసుకోవాలనుకుంటే ఇంకోలా ఉండదు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో, ఇవాళ చూడండి వీళ్ళందరూ ఎలా పరిరక్షించబడ్డారు, చట్టపరమైన హక్కులు వీళ్ళకి ఏం పోలే, బ్రహ్మాండంగా ఉన్నారు చట్టపరమైన అంశాల్లో. ఖచ్చితంగా కోర్టు పరిరక్షించింది ఇవాళ వీళ్ళకి. కానీ ఏమవుతుందంటే డెవలప్మెంట్ మాడ్యూల్ అమరావతి అక్కడి నుంచి అనిశ్చితి క్రియేట్ చేశారు 3 రాజధానులు అన్న పదాలతో. ఇప్పుడు పోనీ 3 రాజధానులు అన్నారు, అవన్నీ అడుగులు పడాలిగా, ఎక్కడ పడతాయి, ఏ ప్రాతిపదికన పడతాయి, అందులో వాళ్ళ అంశాల్లో లేని విషయాల్లో. ఏదైతే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఏర్పాటు చేయబడిన హైకోర్టుని కర్నూలు తరలించాలంటే ఇది రాష్ట్ర పరిధిలో లేని అవసరం. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి అక్కడ కావాలంటే ఎక్కడికి, ఎక్కడ కావాలంటే పోతే యూనియన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఒప్పుకోరు. పైకి మాత్రమే నియంత్రించబడుతున్నారు కాబట్టి వ్యవస్థల్లో ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఈ భావజాలన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. సో ఇవన్నిట్లో జరగని విషయాల్లో ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గతంలో చెప్పిన హామీ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా కూడా పక్కన పడిపోయింది. ప్రత్యేక హోదా పక్కన పడిపోయింది, విశాఖ ఉద్యమం ఓ పక్కన నడుస్తుంది, అమరావతి రైతుల రోడ్డు మీదకి వచ్చారు, ఇంకెక్కడ అభివృద్ధి, ఎక్కడ కంపెనీలు వస్తాయి, ఉన్న కంపెనీలన్నీ వెనకపోతున్నాయి. అసలు అంటే ఒక యువత మొత్తం మీలాంటి మేధావులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక పెద్ద డిబేట్ చేయాల్సిన అవసరం ఉందేమోనండి. కనీసం పెద్దన్నగా ఉన్న ముఖ్యమంత్రి మనసు మారితే చాలు కదా. ఇక్కడ మీరు మంచి పాయింట్ మాట్లాడారు, గతంలో మీరు గమనించే ఉంటారు, నేను మేధావుని కాదమ్మా, నేను ఒక విశ్లేషకుడిని. గతంలో మేధావులు సోలవులు కప్పుకుని వచ్చి పని జరుగుతున్నప్పుడు ఎంత గోల పెట్టివారో మీరు గమనించండి, మీరు గమనించండి. ఇప్పుడు పని జరగట్లేదు, ఏ మేధావైనా మాట్లాడుతున్నాడా, అంటే ఎవరి వల్ల ఏది రియాక్ట్ అవ్వకుండా ఆగిపోతుందో అన్న కాన్సెప్ట్ చూడండి ఒకసారి. పని చేస్తున్నవాడికే చెట్టు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్న సామెత ఉంది మనకి, ఉత్తరే చెప్పలే అది. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడైతే పని చేస్తున్నాడో అతని మీదే రాళ్ళు కొట్టారు. ఎవరి, మీ ఇందాక ఎవరు రవికిరణ్ గారు చెప్పినట్టు ఆ కోహనా మేధావులు, ఈ సాల్వ బ్యాచ్లు, అనవసరమైన గోళా ఆక్రందన. వాస్తవానికి ప్రత్యేక హోదా అన్న అంశంకి సంబంధం లేకుండా కూడా రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు గమనించమనండి. నిజంగా అప్పుడు హోదా అన్నది ఒక పక్కగా ప్యారల్గా నడుస్తున్నా సరే మొత్తం ఫోకస్ అంతా హోదా మీదకి మళ్లించబడి ఇవాళ హోదా అన్న నినాదంతో గెలిపించుకున్న తర్వాత కూడా హోదా అన్న విషయం ముందుకు వెళ్లకుండా అభివృద్ధి చెందవలసిన పరిశ్రమలు కూడా కుంటుపడి ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి చూడండి. అసలు హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మర్చిపోయారు. మర్చిపోవడం కాదమ్మా, హోదాతో సంబంధం లేకుండా ముందు గత 5 సంవత్సరాల్లో నడిచిన అభివృద్ధి అన్నది చూశారు. అంటే హోదా అన్నది ఓన్లీ ఇన్వర్టెడ్ కామర్స్ లో మాత్రమే పరిమితం, కానీ హోదాతో అన్న కాన్సెప్ట్ లో ఏంటంటే ఆ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్న అభివృద్ధి పొందాక వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ లేవు. మంచిది ఏంటంటే నియంత్రించబడుతున్నారు. ఒకసారి రైతులతో మాట్లాడదాం. వరలక్ష్మి గారు, సుధా గారు చెప్పారు, ఉన్న భార్యాభర్తలు ఇద్దరం కూడా మేము ఇంటికి తాళం పెట్టి పండుగ రోజు
రాష్ట్రం కోసం ఈరోజు అడుగులేస్తున్నాం, కనీసం ఒక ప్రమిది కూడా మేము వెలిగించుకోలేదు, పండగ రోజు చాలా బాధగా అనిపిస్తుంది అని. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబం అంతా కూడా ఈరోజు పాదయాత్ర చేస్తున్నారా, ఏంటి ఎలా ఉంది మీ పరిస్థితి? మేము మందడం నుంచి వచ్చానండి. నేను డే వన్ నుంచి దీంట్లోనే ఉద్యమంలో పానే బాగా పాల్గొంటానే ఉన్నానండి. మేము కూడా మా ఇంట్లో నిజంగా మా వారికి అంత బాగోదండి. బాబు ఉన్నాడు, ఆయన ఉన్నారు కూడా, నేను వదిలేసి వచ్చానండి. ఇంకా పరుగురు వచ్చేస్తున్నా, నేను ఒక్కదాన్నే వచ్చాను. చాలా మంది ఇళ్ళకి తాళాలు పెట్టి వచ్చేసారండి, చాలా మంది ఇళ్ళకి తాళాలు పెట్టేసి ఎవరి కాళ్ళు ఉద్యమంలో పాల్గొనాలి, మాకు పండగలో పబ్బాలి కన్నా నిజంగా అమరావతి ముఖ్యమని సిన్సియర్ గా అందరం చాలా మంది ఓళ్ళల్లో 75% తాళాలు పెట్టి వచ్చేసారండి. మీ భర్తకి బాలేదు బాలేదు అన్నారు, ఆయన ఇంట్లోనే ఉన్నారా, మీతో పాటు నడుస్తున్నారా, ఏంటి ఆయన సమస్య? మీ భర్తకి బాలేదు అన్నారు, హెల్త్ బాగాలేదు అన్నారు, ఆయన కూడా మీతో పాటే నడుస్తున్నారా, ఆయన ఒక్కళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వచ్చారా, ఏం చేశారు? ఆయన ఊళ్ళో శిబిరాల్లో కూర్చుంటారండి, శిబిరాల్లో ఉంటున్నారండి. ఇట్లా రాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వాళ్ళు, వాళ్ళు శిబిరాల్లో కూర్చొనే చేస్తున్నారండి. మేము శిబిరాలు ముయ్యలేదు, పాదయాత్రతో మా పని అవ్వలేదు అని చెప్పి శిబిరాల్లో కూడా కూర్చుంటున్నారండి. ఇంకా కూర్చొని వాళ్ళు మా ఉద్యమం చేస్తానే ఉంటారు శిబిరాల్లో కూర్చొని. మేమైతే ఇలా పాదయాత్రలో పాల్గొన్నాం, 45 డేస్ పాదయాత్రలో ఉండాలనే సంకల్పించుకున్నామండి. ఏది ఏమైనా మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగా 2 ఏళ్ళ నుంచి కూర్చొని కూర్చొని ఆడవాళ్ళు ఎంతసేపు కూర్చుంటారండి, పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనండి. అందరికి ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మేము పోయి కౌలు కోసం కూడా సిఆర్డీ ఆఫీసు పోయి మూకుమ్మడిగా ధర్నాలు చేసి మూకుమ్మడిగా మేము వెళ్ళి మాకు కౌలు వేయలేదు అంటే గానీ ఇవ్వరండి వాళ్ళు కౌలు. అది కూడా కేసులు పెట్టి మా మీద అరెస్టులు చేసి కేసులు పెట్టి స్టేషన్ లో తీసుకెళ్లి అప్పుడు కౌలు మాకు ఇస్తున్నారండి. ఈ కంత అవుతుందండి ఈ ప్రభుత్వం. ఏది అడిగినా కేసులు, ఏది అడిగినా పోలీసులు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జిల్లా యంత్రాంగం అంతా మందడంలో నుంచి ఉంటుందండి అసెంబ్లీకి వెళ్ళే దారిలో. కేబినెట్ కు వచ్చినా, మీరు అసెంబ్లీకి వచ్చినా, సచివాలయానికి వచ్చినా పోలీసులు మొత్తం జిల్లా యంత్రాంగాన్ని పెట్టుకొని వస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. ఈ రకంగా మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారండి. నిజంగా మా మీద ఇవాళ అందరి మీద 8 కేసులు 9 కేసులు ఉన్నాయండి. ఇవాళ కేసులు కూడా మాట్లాడితే మా పేర్లు రాయటం, కేసులు పెడతాం. ఏదన్నా ఒక రోజు 500 రోజు 600 రోజో మరి మేము చేసే ఉద్యమానికి ఒక మైలు రాయని మేము ఏదన్నా చేస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చి నోటీసులు పంపించటం. ముందే తెల్లారే పైకి వచ్చేసి మీరు ఉద్యమానికి బయటికి రాకూడదమ్మా, ఇగో నోటీసులు ఇవ్వమన్నారని చెప్పేసి నోటీసులు ఇవ్వటం. ఈ రకమైన ఆంక్షలతో కూడా మేము ఉద్యమం ఆపేదే లేదండి. ఈ ప్రభుత్వం 13 జిల్లాలు కదిలేస్తాము తప్పకుండా, 75% 13 జిల్లాలదే అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. 13 జిల్లాలు వాళ్ళది 25% 13 జిల్లాలు తెలుసుకున్నారు, అందరూ జాయిన్ అవుతున్నారు. మేమున్నా మేము సైతం సిద్ధం అని చెప్పి వాళ్ళ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అది ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వం. నిజంగా ఈ ప్రభుత్వానికి 3 రోజుల నుంచి నిద్ర ఉంటుందని నేనైతే అనుకోనండి. డీజీపీ గారితో సహా ఎన్ని ఆంక్షలు అంటే 157 మంది పర్మిషన్ ఇస్తాడా, 29,000 మంది మేము భూములు ఇస్తే 157 మంది మీరు ఉద్యమమే లేదన్న వాళ్ళు వదిలేయండి, భయపడతాం ఎందుకు? ఎన్ని వేల మంది బయటకు వస్తామో చూస్తారు కానీ మీరు సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మీరు మద్దతుదారులు బోల్డ్ మంది మా కోళ్ళల్లో నేరాజనాలు పలుకుతున్నారు ఇవాళ మాకు. మీరు బాగా చేస్తున్నారమ్మా ఉద్యమం, మీరు ఉండబట్టే. రైట్, వరలక్ష్మి గారు వస్తాను ఒక్క నిమిషం. సుధా గారు మీరు కూడా లైన్ లోనే ఉండండి. ప్రసాద్ గారు, ఈరోజు అమరావతి రైతులు చేసిన పాపం ఏంటండి, ప్రశాంతంగా పండించుకునే వాళ్ళు కౌలు డబ్బులు తీసుకొని ఇప్పుడు తిండి తినడానికి కూడా గడవని పరిస్థితికి ఇంత అగమ్య గోచరంగా వాళ్ళ బతుకులు ఏమవుతాయో కూడా తెలియకుండా ఎవరండి దీనికి, వాళ్ళు చేసిన పాపం ఏంటి అసలు? ఇక్కడ మీరు ఏమంటానండి అమ్మా, నేను కొన్ని విషయాలు ప్రజలకు అర్థమైనా అర్థమైపోయినా నా మనోభావాలు చాలా బాధతో నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. రాష్ట్రం కోసం ఓన్లీ పొట్టి శ్రీరాములు గారికి మాత్రమే పట్టింది, గమనించండి కావాలంటే. అలాగే ఇవాళ 29 మండలాల్లో ఉన్న 34,000 ఎకరాలు ఇచ్చిన ఆ చాకదండలకే పట్టింది. ఎప్పుడైతే ప్రతిస్పందించే గుణం అన్నది ఉంటుందో, ఇప్పుడు చూడండి ఏదైనా అలా ఎవరో ఒక 100,000 రూపాయలు ఇచ్చాం, 50,000 ఇచ్చాం, బోనేలు పెట్టాం అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే చేతులు దులుపుకునే కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళకి ఏం పట్టిందమ్మా 600 రోజులు పైచిలుక? ఇవాళ ఆత్మాభిమానం, మన సార్వభౌమత్వం అంటే రాజధాని, దాని పరిరక్షణ కోసమే కదా. ఇక్కడ ఎవరో చేస్తున్న ఒక వికృత క్రీడలకి వీళ్ళు బలైపోయారు కదా. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, దీపావళి అనే పండగకిని వాళ్ళ ఇంట్లో దీపాలు వెలిగించకపోయినా మీ పేరు చెప్పి, ఇప్పుడు చూడండి బోర్డర్లోని సైనికులు వీళ్ళకి ఏం పెద్ద తేడా లేదు. అంటే రాష్ట్ర నాటి పొట్టి శ్రీరాములు అవసరం పుట్టారని చెప్పుకోవాలి.
నెల్లూరు జిల్లాలో పుట్టిన మరి మండలాలు మండలాలు అంతే పుట్టారేమో ఏమోనమ్మా ఇలాంటి ఇలాంటి పరిస్థితికి చూడండి కావాలంటే భగవంత్ సన్నిధికి వెళ్తున్నారు వాళ్ళు లాస్ట్కి ఆయన స్వామివారి పాదచరణకే వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు కార్యచరణ కార్యరూపం దాచి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా చాలా మంది ఆంధ్ర ప్రాంత వాసులు ఎందుకు తెలంగాణ ఇవ్వాలని ఎవరని లేదండి అది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఫైటింగ్ నడిచింది ప్రజలు ఎవరు కూడా తెలంగాణ ఎందుకు ఇవ్వాలని అనుకోలేదు ఓకే విడిపోతే మా కుంపడి మేము పెట్టుకుంటాం బతకగలం అన్న ఒక ధైర్యం ఆంధ్ర ప్రజల్లో ఉంది మీరు ఇంకా ఈ రోజు ఆ బతుకే లేకుండా చేస్తున్నారు మీరు ఇంకా చూస్తే నేను ఇంకోటి చెప్తా మనం చూడండి పౌరుషాలు ప్రతీకలు ఇవన్నీ చెప్తూ ఉంటాం మనం ఇవాళ గుంటూరు ప్రజల యొక్క పల్నాడు పౌరుషం అలా చూపిస్తున్నారు చూడండి ఎస్ ఒక కార్యాచరణ అనేది పట్టుబట్టారంటే వంక పట్టులాగే ఉంటుంది ఇక్కడ మీరు గతంలో మీరు ఎన్నో సినిమాలు చూపిస్తుంటారు నాగమ్మల్లాగా ఉన్నారు ఈరోజు అంతే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇవాళ వాళ్ళకి పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదమ్మా ఎక్కడ పడ్డారు అక్కడ లేచి చూపిస్తున్నారు వాళ్ళు చూడండి 34,000 ఎకరాలు ఇచ్చారు అక్కడే పడ్డారు వాళ్ళు నా భూమి అనుకున్నారు ఇవాళకి వాళ్ళు చూడు నాకు 25 సెంట్లు ఏవో నాకు ఇచ్చేశారు నా కార్యక్రమం ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం వస్తుంది నా డబ్బులు ఎటుపోవని వాళ్ళు అనుకోవట్లే పొట్టి శ్రీరాములు కూడా అంతే కదమ్మా మీరు గమనించండి కావాలంటే ఆయన త్యాగం ఎలా పోటాట్ అయింది ఇవాళకి కూడా ఆంధ్ర రాష్ట్రోత్తరాన్ని ఎందుకు జరుపుకోగలుగుతున్నాం ఆయన పేరు మీద అంటే కేవలం ఇంతే అయిపోయింది కదా వాళ్ళకి సిఆర్డీ చట్టంలో ఆ పెద్దవాడు చాలా బాగా చెప్పారు ఆవిడ సుధమ్మ గారు నాకు 25 సెంట్లు నాకు వచ్చేసాయండి అక్కడితో నియంత్రించబడలేదు ఆవిడ ధర్నా చేస్తే నా కౌలు నాకు పడుతుంది అంటుంది అక్కడితో నియంత్రించబడలే ఇంకా పరిరక్షణ కోసం అమరావతే మీ రాజధాని రాని 13 జిల్లాల ప్రజలు సిగ్గుపడిలా చెప్తున్నారు ఇవాళ సంఘటితం అవుతున్నారు వీళ్ళు నాకెందుకు అనుకుంటే రేపు రాష్ట్రం ఏమవుతుందో అన్న టెన్షన్ కదా ఒక విపరీత చర్య అన్నది ఎప్పుడైతే జరుగుతుందో ఉదాహరణకి 3 రాజధానులని ప్రభుత్వంలో ఎవరొస్తే వాళ్ళు వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ డెసిషన్స్ తీసుకోవచ్చు అన్న దాంట్లో 13 జిల్లాల ప్రజల కోసం వీళ్ళు పరిరక్షిస్తున్నారు మీరు గమనించండి కావాలంటే అంటే తప్పుని నియంత్రించగలుగుతున్నాం అన్నది వీళ్ళ ఫస్ట్ మెసేజ్ ఇప్పుడు అతి కష్టం మీద విభజించిన రాష్ట్రంలో అతలాకోతలం అవుతున్న పరిస్థితుల్లో ఈ రాజధాని ఇలా ఏర్పడమే పెద్ద విషయం దీనితోడు మిగిలిన జిల్లాలు కూడా ఇంతే ప్రభావానికి గురవుతారేమో అన్న బాధతో వీళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ మిగిలిన జిల్లాల వాళ్ళు పడకూడదు అంటే ఉదాహరణకి వైజాగ్ కానీ కర్నూలు జిల్లా వాసులు కానీ అలా ప్రభావితం కాకూడదని స్వచ్ఛందంగా ప్రతిస్పందిస్తున్నారు అంటే ఇక్కడ మీరు వాళ్ళ మంచి మనసు గురించి ఆలోచించండి ఎందుకంటే రాజధాని అంటే 5 కోట్ల మందికి హక్కు ఉంటుంది ఆ హక్కు కోసం ఈ 29 మంది మండలాలు వాళ్ళు 5 కోట్ల మంది హక్కుల కోసం వీళ్ళు పోరాడుతున్నారు ఈ రోజు హక్కు కన్నా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మళ్ళీ రాజధాని అమరావతి ఉందనుకోమా కర్నూలు జిల్లాలో ఇలాంటి త్యాగాలు ఏమైనా చేసి డెఫినెట్గా రేపు ఒకవేళ టీడీపీయే గెలిచి మళ్ళీ అమరావతిని అంటే వైజాగ్ రైతులు ఏమైపోతారు కర్నూలు వాళ్ళు ఏమైపోతారు ఆ ఉపద్రవాన్ని ముందే పసిగట్టి వీళ్ళు ఎస్ మేము త్యాగం చేసాం మీరు త్యాగం చేసి ఎంతకన్నా నష్టపోతారు నిజంగా ఆ జిల్లాల పరిరక్షణకి వెళ్తున్నారు వీళ్ళు ఇంకొకటి అండి నేను గమనించింది అంటే పర్టికులర్గా ఒక గుంటూరు కృష్ణా జిల్లాతో మాట్లాడుతున్నామని కాదు నిజంగా ఇంత ఇంత చోటు ఉంటే అందులో 4 కోళ్ళని పెంచుకుంటారు 2 బర్రెలను పెంచుకుంటారు కూరగాయలు మొక్కలు అంతేకాదు పంట పండించడంలో కూడా ఒక నైపుణ్యం ఒక చాకచక్యం ఒక తెలివితేటలతో వాళ్ళు ఒక భూమి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వాళ్ళ బతుకుల మీద ఒక నాలెడ్జ్ ఉంది అందుకేనేమో నిజంగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఎవరో ఒక పొలిటికల్ లీడర్స్ ఎవరైనా చేయించి ఉంటారేమో కానీ అది సక్సెస్ కాలేకపోయింది సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకంటే బతకగలం అన్న ధైర్యం ఉంది భరోసా ఉంది ఏ కంపెనీయో రావాలి ఏదో ఉద్యోగం చేయాలని కాదు ఉన్న ఊళ్ళోనే ఎలా బతకగల నేర్పు ఉంది వాళ్ళకి ఈరోజు బతికే ధైర్యం లేకుండా బతుకు మీద ఆశ లేకుండా అసలు ఏమవుతుందో రాష్ట్రం కూడా తెలియకుండా ఇప్పుడు వీళ్ళు పోరాడాల్సి వస్తుంది ఒకసారి వరలక్ష్మి గారితో మాట్లాడదాం అమ్మ వరలక్ష్మి గారు ఓకే సుధాగర్తో మాట్లాడదాం సుధా గారు చెప్పండి అమ్మా సుధా గారు నేను చెప్పాను ఇప్పుడు మేడం ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీ బతుకు జీవనం ఎలా ఉండేది ఎకరం పొలం ఉన్నా సరే అందులో గౌరవంగా బతికే వాళ్ళు మీరు ఈరోజు బతికే వాళ్ళు ఆ రోజు కానీ ఈరోజు మొత్తం అగమ్య గోచరం మీద మీ పొలం మీకు రాదు మీ కౌలు మీకు రాదు రాష్ట్రం అమరావతి రాష్ట్రంగా ఉండదు ఏ మానవుడు కూడా మిగతా జిల్లాల వాళ్ళు కూడా ఎంత పట్టించుకుంటున్నారో కూడా గ్యారంటీ లేదు ప్రభుత్వం అసలు ఇటు వైపే చూడదు ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మీకు ఎలాంటి ధైర్యం కనబడుతుంది మీరు తిరుపతికి చేరుకునే వరకు కూడా అంటే ఈ 4 రోజుల్లో కూడా ఏదైనా ధైర్యం కనబడుతుందా మేము సాధించగలం అన్న ఒక కాంక్ష ఏమైనా కనబడుతుందా మీకు సాధిస్తామండి సాధించగలమండి ఎందుకంటే మాకు అడుగు అడుగున నీరాజనాలు బలుగుతున్నారండి సాధిస్తామండి
మేమేం తప్పు చేయలేదండి. ఆస్తి మన రాజధాని అని ఇచ్చామండి, మేమే తప్పు చేయలేదు కదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మాకు నీరాజనాలు పలుకుతున్నారండి. ఒక విషయం అండి, 29 గ్రామాల వాళ్ళం 34,000 ఎకరాలు ఇచ్చామండి. 34,000 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా కేసుల్లో కానీ కోర్టుల్లో కానీ లేదండి. అది తాత తండ్రుల ఆస్తులు అండి, అవన్నీ తాత తండ్రుల ఆస్తులు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క రైతుని కోర్టుకి ఇచ్చిందండి, ప్రతి ఒక్క రైతుని కోర్టుకి వచ్చేటట్టు చేసిందండి ఈ ప్రభుత్వంలో. ప్రతి విషయం కోర్టుకెళ్ళి మేము తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు పాదయాత్ర కూడా కోర్టుకెళ్ళే మేము తెచ్చుకున్నామండి. ఆ ధైర్యంతోనే నడుస్తున్నామండి. తిరుపతి చేరేసరికి మన రాజధాని అమరావతి అని చెప్పే వరకు మేము సాధిస్తామండి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆరోగ్యాలు చెడిపోయినా అట్లానే నడుస్తామండి. 45 డేస్ అలానే నడుస్తాము, సాధిస్తామండి. ఈ సీఎం గారికి బుద్ధి వచ్చేటట్లు చేస్తామండి. ఈ ప్రభుత్వానికి ప్రతి వాళ్ళు చంద్రబాబుకి ఇచ్చారు పొలం అంటున్నారండి, కానీ చంద్రబాబు గారికి కాదండి పొలం ఇచ్చింది, మేము ప్రభుత్వానికి ఇచ్చామండి. ఆ రోజు మేము ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఇచ్చామండి పొలం. ఎందుకంటే 5 కోట్ల రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబుకి ఇచ్చారు పొలం అని ప్రతి వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. కానీ మనం ప్రభుత్వానికి ఇచ్చామండి. 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చామండి. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వమో, నాకు ఈ 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకొక 10,000 ఎకరాలు కావాలి, అమరావతిని ఇంకాస్త పెద్దగా చేసుకుందామన్నా మీరు ఇచ్చుండేవాళ్ళ? ఇప్పుడు అంతే కదండి, మరి ఇచ్చేవాళ్ళం కదండి. మనకి ఎంత రాజధాని, ఆ 34,000 ఎకరాలు ఇవ్వటమే గ్రేట్ అండి. ఇంకా కావాలన్నా ఇంకా 10 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు అయినా ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే మన రాజధాని ఏంటంటే అండి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా అన్ని ముఖ్య పట్టణాలు ఉన్నాయండి. కానీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పట్టణం లేదండి ఇప్పుడు. అందుకని మేము ధైర్యం చేసి, మా ఆడవాళ్ళని కూడా అడగలేదండి, మగవాళ్ళు వెళ్ళి ఇచ్చేసారండి అట్లానే. తర్వాత చెప్పారండి, పోనీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎక్కడెక్కడో ఉన్నారండి పిల్లలు, అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే మన ఇంట్లో ఉంటారు, మన ఇంట్లో ఇల్లు కట్టుకుంటాము, మంచిగా ఉంటాము అని ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ వచ్చేస్తారనుకున్నామండి. ఒకప్పుడు మేము కూడా హైదరాబాద్లో ఉన్నానండి, కానీ మన రాజధాని వచ్చేసిందని మేము వచ్చేసామండి. కానీ ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి రాజధాని లేకుండా చేసిందండి. ఇప్పుడు అంటే రాజధానికి మా భూమి ఇచ్చాం, మా భూమి ఇచ్చామని ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు కూడా గర్వంగా చెప్పుకున్నారు. అరే నేను ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు సొంత ఊర్లో ఇంత భూమి అన్నదాన్ని చెప్పుకున్నామండి. అంత భూమి, ఆ భూమి పోతుంది అన్న బాధ కూడా. రాజధాని అయిపోతే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ అదేనండి, కొన్ని ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా చేసే పనులతోనే వాటి యొక్క ఔన్నత్యాలు గుర్తించబడతాయి. నిరాదీక్షేమని పొట్టి శ్రీరాములు గారికి ఎవరు చెప్పలే. అది ఏంటంటే ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుంది. తెలుగు ప్రైడ్ అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అయ్యారు. అలాగే ఇప్పుడు చూడండి, ఆ పెద్దవాడు చెప్తున్నారు, ఎంత బాగా చెప్పారు, రాష్ట్ర రాజధానిని హైదరాబాద్ నుంచి కూడా తరలిపోయింది ఆవిడ, సమైక్య రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో కూడా. మీరు ఇంకోటి గమనించండి, మీరు ఇందాక ఉద్యమ నేపథ్యాల గురించి మాట్లాడుతుంటే మన రాష్ట్ర ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేసే సినిమాలే. గతంలో వాళ్ళు ఊహించుకుంది ఏంటంటే, ఈ కేసీఆర్ గారు చూడండి మన మీద భాష వాడే విధానం, మీరు తింటున్న బిర్యానీ ఏంటి, మీదేంటి, అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ సమరసింహారెడ్డి సినిమా ఒక్కడ సినిమాలో లాగా ఈ రాయలసీమ నుంచి పొలోమని సుమోలు గట్ర వేసుకొచ్చి వాళ్ళందరూ ఏదో ప్రతిఘటిస్తారు అనుకున్నారు. కానీ అవేవి జరగలే. మీరు గమనించారా, వాళ్ళు ఎంతవరకు ఏంటంటే అక్కడికక్కడే నియంత్రించబడతారు. అవునవును. మీరు అన్నట్టు అంటే వాళ్ళ జీవన విధానం మీద, వాళ్ళ తిండి మీద, వాళ్ళకి రాదు అన్నా సరే పట్టి వాళ్ళకి వచ్చిన దాని మీద గర్వంగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే బిర్యానీ చేయడం రాదు, పులిహోర చేయడం బాగా వచ్చు అనుకుంటుండొచ్చు. అంతే, ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఎవడో ఒకడు మాకు చేస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే మావి సస్టైన్ అయిపోతాయి, ఎవరో ఒకరు మా గురించి చేస్తారు అన్నది అలవాటు పడిపోయారు. మీరు కౌంటర్ చూడండి, ఎవరో ఒకళ్ళు అంటే ఈ అమరావతి 29 గ్రామాల వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చి నాటి పొట్టి శ్రీరాములు గారి వంశంలో వీళ్ళు త్యాగం చేసుకుంటూ పోతున్నారు. 13 జిల్లాలు పరిరక్షించబడుతున్నాయి. ఆత్మాభిమానం, సార్వభౌమత్వం అని చాలామంది ఊగిపోయి మాట్లాడుతూ ఉంటారు కదా, రాజధాని మన సార్వభౌమత్వం కదండి. ఈరోజు అంటే మీరు, నేను, మనలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారేమో, మిగతా జిల్లాలు కూడా స్పందించాలి అని. అంటే ఈ రోజు వరకు రైతులు ఎవరు, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి అని ఏ జిల్లాలో వాళ్ళని కూడా అప్పీల్ చేసుకోలేదు. వాళ్ళు చేసుకోరు, ఎందుకంటే మీకు చెప్పాను కదా త్యాగాల పునాదులు అని అందరూ మాట్లాడతారు. చూడండి, ఇప్పుడు 1,250 మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది.
ఇక్కడ. అలాగే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు అవన్నచ్చంతో తెలుగు రాష్ట్రం ప్రైడ్ కాపాడబడింది. ఇవాళ రాజధాని అంటే 29 గ్రామాల వల్ల ప్రైడ్ కాపాడబడింది. సో ఎప్పుడైతే స్వార్థ ప్రయోజనాలతో ప్రతి ఒక్కరు నియంత్రించుకుంటూ ఉంటారో, తర్వాత రాజకీయ పార్టీలు వేరు ప్రభుత్వం వేరు అన్న అంశంలో ముడిపెట్టి చూస్తారు చూడండి. ప్రభుత్వం రాజకీయ పార్టీ ఒకటేని, అప్పుడు ఇలాంటి దౌర్భాగ్యస్థితి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు అన్న వాటికి ఆంధ్ర ప్రజలు కట్టుబడి ఉంటే అదే మన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడం. గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు అంటే ప్రభుత్వం అనేది ఒక నిరంతర నదీ ప్రవాహం, అందులో జరిగేవి దానికి అందరికీ ప్రభుత్వానికి బాధ్యత వహించవలసిన ప్రజలు బాధ్యతలు విస్మరించి నా బాధ్యతలు ఈ అవరోకులు నిర్వర్తిస్తారనుకుంటే రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల. ఇవాళ రాజధాని ఏర్పడింది 29,029 గ్రామాల ప్రజల త్యాగాలతో. సో కొంతమంది త్యాగాలకు పరిమితమై 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళు స్వార్థాలు ఎలా పరిరక్షించబడుతున్నాయో ఒకసారి గమనించుకోమనండి. ఈ కోహనా మేధావులు సాల్వాలు కప్పుకుని వచ్చిన మేధావులు ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతారో గ్రహించమనండి. అంటే జిల్లాకు అవినీతి జిల్లాకు ఒక అమరావతి ఉద్యమ జేఏసీ లాంటిది ఒకటి ఏర్పడాల్సిందే అంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీలు ఏ విధంగా వినూత్నంగా ఏర్పడ్డాయి గమనించండి. ప్రతి దానికి ఒక జేఏసీ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే సమూహాల సంఘటితమే. ఇప్పుడు ఉన్న పరిధిలో కులాలు మతాల కింద విడబోయి మీరు ఓట్లేయడం గురించి కాదయ్యా, రాష్ట్ర సార్వభౌమత రాజధాని కోసం సంఘీభావాలు ప్రకటిస్తూ సమూహ జేఏసీల కింద ఏర్పడండి. ఆ సమూహ జేఏసీని ఒక్కొక్కరి కింద ఏర్పడితే ఇంతమందిని డిసెంట్ని ఒకళ్ళు ప్రతిఘటించలేరు. వ్యవస్థను నియంత్రించబడుతున్నాం అన్నప్పుడు వ్యవస్థలో వినూత్న పొందాయన్న ధోరణులు అవలంబించండి. మనకు మార్గదర్శకం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ. ఇవాళ పరిరక్షణ కోసమే అనుకుంటే మన పరిరక్షణ జరిగింది, కానీ ఇవాళ వివక్షకు గురవుతున్న 29 గ్రామ ప్రజలు అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే మాత్రం వాళ్ళని ఎవరు పరిరక్షిస్తారు? ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాదీక్షతో చనిపోయి రాష్ట్రం ఏర్పడిపోయిందంటే ఓ 1వ తారీఖు నాడు సెలబ్రేషన్స్ చేసుకోమని కాదయ్యా, ఆ త్యాగానికి విలువ కట్టండి. కొంతమంది త్యాగాలు కొంతమంది బలిదానాలు మీ స్వార్థ ప్రయోజనాలు త్యాగం అనే ఆలోచన రావట్లేదు. మరి అంటే ముఖ్యమంత్రి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారా? ఇది ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ కాదమ్మా. 13 జిల్లాల్లో ఉన్న 5 కోట్ల ప్రతి ప్రజకి స్వార్థం, కొంతమంది త్యాగాన్ని స్వార్థ ప్రయోజనాలతో ముడిపెట్టకండి. మీకు రాజకీయం స్వార్థం రెండు కలిసిపోయి చెప్తున్నారు కదా, ఇంకో 10,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా సరే హాయిగా ఆనందంగా ఇచ్చేస్తామంటున్నారమ్మా. కావాలి అంటే నిజంగా ఈ రోజు ప్రభుత్వం ఒకవేళ ఎవరికో క్రెడిట్ వెళ్ళిపోతుంది అనే ఒక అపోహ ఏమన్నా ఉంటే గనక దాన్ని పేరు మార్చుకుంటే సరిపోతుంది కదా. ఇది ఇది పూర్తి స్థాయిలో పూర్తి చేసింది నేనే అని చెప్పుకుంటే సరిపోతుంది కదా. లేదు అంటే ఆ ఇంత అవసరం లేదు, ఈ స్థలం అంతా చక్కగా పంట పండిద్దాం, ఇది మాత్రం చాలు, వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నాను అని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా. ఏమీ చేయకుండా ఒక్క నిమిషం సుధా గారి దగ్గరికి వెళ్దాం. సుధా గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి. సుధా గారు నాకు తెలిసి అంటే 40-50 వయసు ఉన్న వాళ్ళ లాగా ఉన్నారు. మీరంతా కూడా కాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఎన్నో అవస్థలు పడి ఉంటారు. ఇప్పటి వరకు మహిళలుగా అంటే పిల్లల్ని కని పెంచి భారాలన్నీ మోసిన మీరు అంటే మీకు ఎక్కడ ఇప్పుడు ఏదో లీడర్ అయిపోవాలనో లేదంటే మీరు ఏదో ఎమ్మెల్యే అవ్వాలనో ఎంపీ అవ్వాలనో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాదు. మీరు మీరు చేస్తున్నదంతా రాష్ట్రం బాగుండాలని. ఇంతమంది మహిళలండి, మహిళలకి అంటే నేను ఒక మహిళగా అడుగుతున్నాను, పర్సనల్ ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా అమ్మ అసలు ఎలా నడుస్తున్నారు మీరంతా నాకు అర్థం కావట్లేదు. నిజంగానండి, మాకు చాలా సమస్యలు అండి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఇళ్లలో అందరికి సమస్యలే ఉంటాయండి. కానీ మేము ఇప్పటికైనా కోరేది ప్రభుత్వాన్ని ఒకటేనండి, మేము ఈ ఎంపీలు అవ్వాలనో ఎమ్మెల్యేలు అవ్వాలనో లేదా లీడర్లు అవ్వాలనో చేయటం లేదండి. మేము ఇచ్చిన భూమి ఆ రోజు మాకు సిఆర్డీ అనే చట్టం పెట్టారు, ఆ చట్టంతో 13 జిల్లాలు బాగుపడాలి అని ఆ రోజు అడిగామంటే ఇంకా మాకు ల్యాండ్ కొంచెం ఇంకా ఇవ్వండి పెంచండి గజాలంటే గత ప్రభుత్వంలో లేవన్నారంటే ఇది ల్యాండ్ బ్యాంక్ అమ్మా, మనం ఇప్పుడే కొత్తగా రాజధాని ఏర్పరచుకుంటున్నాం, ఈ ల్యాండ్ బ్యాంక్ తోనే మనం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెయ్యాలి గాని ఇప్పుడు అంటే అందరూ ఎవరు వాళ్ళు ఊరుకున్నారండి, పోనీ సరేలేండి అని చెప్పి తీసేసుకున్నారు ఇచ్చిన వరకు గజాలు మెదలకుండా ఊరుకున్నాం. కానీ అది వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంది, అది ఎక్కడ ఉంది ఇవాళ ప్రయోజనాలు ఎక్కడ కనపడుతున్నాయి అండి? 13 జిల్లాలకు ఇంకా 10,000 ఎకరాలు ఉందండి, ఇవాళ ఆ ఎకరాలు తీసుకొని మీరు ఎందుకు బాగు చేయలేకపోతున్నారు? ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్లకుండా అప్పులు రాజ్యంగా కూరుస్తున్నారండి, అప్పులు అయిపోతున్నాయి. ఇవాళ బీహార్ కన్నా ఇదివరకు బీహార్ చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు లీస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుందండి, అప్పుల్లో ముందుందా? ఓకే సుధా గారు,
సుధా గారు మిమ్మల్ని కూడా అదే ఓకే వరలక్ష్మి గారు మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాను. అందరూ కూడా అంటే ఆడవాళ్ళకి సమస్య పర్టికులర్గా ఒక పర్సనల్ సమస్య ఉంటుంది, ఆ సమస్యల్ని కూడా ఛేదిస్తూ ఇన్ని కిలోమీటర్లు నడవడం, అందరిలో నడవడం, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటుగా ఇక వయసు మీద పడిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఎట్లా అడుగులు వేస్తున్నారమ్మా సుధా గారు? నాకు 55 ఇయర్స్ అండి, 56 వచ్చినాయండి ఇయరు, 56 అండి, 56. కానీ పట్టుదలతో నడుస్తున్నాం, అన్ని నొప్పులు ఉన్నాయి కానీ పట్టుదల, మన రాజధాని సాధించాలి అని పట్టుదలతో సాధిస్తున్నామండి. పట్టుదల ఎక్కువ వచ్చేసిందండి మాకు ఇప్పుడు. 56 ఇయర్స్ అయినా కూడా నడవగలుగుతున్నామండి, నడవాలి మన రాజధాని కోసం సాధించాలి. రాజధాని అమరావతి అని చెప్పే వరకు, సీఎం మన అసెంబ్లీలో చెప్పే వరకు సాధిస్తామండి. ఓకే అండి, ఓకే సుధా గారు, ఓకే వరలక్ష్మి గారు, నిజంగా మీ మీ త్యాగం, మీరు మీ పట్టుదల ఇదంతా మాత్రం డెఫినెట్గా ఊరికే పోదు. ప్రసాద్ గారు నిజంగా అంటే ఇంతమంది మహిళలు పాదయాత్రగా ఇన్ని కిలోమీటర్లు వెళ్ళిన దాఖలాలు గతంలో కూడా ఎక్కడ లేవండి. ఏదైనా శబరిమల దీక్షలో ఎవరైనా వెళితే చాలా అరుదు మహిళలు మాత్రమే వెళతారు, అది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ. ఈరోజు ఆ తల్లులు అక్కలు అందరూ పర్సనల్ సమస్యలు ఎన్ని ఉంటాయండి. అందుకేనమ్మా స్త్రీ శక్తి అన్నారు, భూమాత అన్నారు, అమ్మతో పోలుస్తారు భూమిని, భూమిచ్చిన భూమాతకి అభివర్ణించండి. నిజంగా భూమిచ్చిన భూమాతలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవస్థలు పడుతున్నారు. భూమాతకు వచ్చిన కష్టం, అమరావతి భూమికి వచ్చిన కష్టానికి అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళకే ఆ కష్టం తెలుస్తుంది. ఎందుకంటే నాటి పొట్టు శ్రీరాములు నిజంగా చేసిన త్యాగం వృధాపోదాం. తల్లిగా ఇవాళ ఇంతమంది మహిళలు ఆ కష్టం మిగిలిన 5 కోట్ల మంది పడకూడదని ఆ భారాన్ని వాళ్ళే మోస్తున్నారు. అది ఖచ్చితంగా అది ఆ స్త్రీ శక్తికి చేతిలో దండం పెట్టాలి. అది మహాశక్తి, వాళ్ళకి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయమ్మా. వాళ్ళ కోతవేడ దూరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉత్తునే పోవు. ఆ ఆశీస్సులతో వాళ్ళకి మనోబలం, కార్యాచరణ, కార్యసిద్ధికి, ఖచ్చితంగా సంకల్పానికి తోడ్పడతాయి. దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. దాంట్లో ఆవిడన్నారు చూడండి, అమరావతి మన రాజధాని గర్వంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటిస్తే ఇంకేమవుతుంది, శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవుదని ఒక దౌర్భాగ్యం ఉంది మనకి. ఆ శంఖంలో తీర్థం పోసేదాకా వేచి చూడాలి. వాళ్ళు నిజంగా ఎంత సంఘటితం అయి ఫస్ట్ ఏమనుకుంటానమ్మా ప్రేరణ కలిగించే అంశాలుగా. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడిన ఏ స్త్రీ అయినా సరే ఇప్పుడు మన అమ్మ ఇంట్లో ఏమాత్రం కష్టపడినా ఎలా చెల్లించిపోతాం మనకు తెలియదు. ఈ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను పరిరక్షించడానికి చూస్తారు. ప్రధానంగా అక్కడ రైతులు చూడండి ఏ చెప్తున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళ ఉద్యమాలు చేస్తున్నారని. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, మా నాన్నగారు ఇక్కడ అమరావతి ఉద్యమంలో ఉన్నా లేకపోతే అక్కడ ఢిల్లీ బార్డర్స్లో రైతు ఉద్యమంలో ఉన్నా, నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చినప్పుడు నేను ఒక స్విగ్గీలో ఒక ఆర్డర్ ఇస్తే ఆయనకి పేజ్ వెళ్తుందమ్మా. ఇప్పుడు ఆన్లైన్లో నేను బుక్ చేశాను అనుకో, నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళకి ఫుడ్ సరవదు, నా తండ్రి నేను అలా కొంచున్నా. సో ఇది కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు విభిన్న భాషల్లో ఆ అర్థం విపరీత అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంటే తప్పమ్మా. అది సంఘీభావం ప్రకటించడానికి వాళ్ళకేం షూస్, ఇప్పుడు మా అమ్మ అందులో నిజంగా పాదయాత్రకు వెళ్తే నేను ఖచ్చితంగా నైక్ షూ కొనిస్తాను. రైతుకి నైక్ షూ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న అమ్మ రైతులమ్మా, వాళ్ళు నేను పరిరక్షించుకోనా, వాళ్ళు వేసుకున్న బట్టలు ఏంటి అని అవహేళన చేస్తే పూర్వకాలం కాదమ్మా, ఇది 20th సెంచరీలో ఉన్నాం. ఇవాళ మన పల్లె వ్యవసాయం చేసే తల్లిదండ్రులు పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకున్నారు, వాళ్ళకి కనీస బాధ్యత ఉండదా? ఒక నైక్ షూ కొనివ్వలేరా పిల్లలకి? దాన్ని మీరు ఫోకస్ చేసి చూపిస్తారా? ఎవరి కోసం చూపిస్తారా? నేను నా తండ్రిని పరిరక్షించుకుంటా, నా తల్లిని నేను పరిరక్షించుకుంటా, మంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నేను పంపిస్తా, దాన్ని నువ్వు పిక్చరైజ్ చేసి రైతులకి ఇంత కాస్మోపాలిటన్ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ప్రశ్నించి మీ మాధ్యమాల్లో దాన్ని చర్చనీయాంశం చేస్తే నేను అవహేళన చేస్తాను, నా తల్లిదండ్రులు నేను పరిరక్షించుకోవడం తప్ప అని. అలాగే ఇంతమంది 5 కోట్ల యొక్క మనోభావాల మీద పరిరక్షించడానికి చేస్తున్న ఆ తల్లుల త్యాగాలు వృధా పోవు, వాళ్ళకి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. రైట్ సుధా గారు, వరలక్ష్మి గారు, నిజంగానే మీరు చేస్తున్న ఈ త్యాగం, మీరు పడుతున్న ఈ కష్టం వృధా పోదు. మీ కష్టాన్ని చూసి ప్రతి రాష్ట్రం కూడా చెల్లించాలని కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా కూడా చెల్లించాలి, ఆ జిల్లా వాళ్ళ అడుగులు కూడా మీ వైపు పడాలి, ఇది కేంద్రం వరకు కూడా వెళ్ళాలి, కేంద్రం కూడా తన మనసు మార్చుకుని రాష్ట్రంతో మాట్లాడాలి. నిజంగానే మీరు కోరుకున్నట్టుగా తిరుపతి చేరుకునే లోపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రకటిస్తారేమో అన్న ఒక ఆశ ఉంది కదా. అసలు కనీసం దీని మీద ఒక చర్చ జరుపుతారేమో, ఒక సమీక్ష జరుపుతారేమో, అదైనా చూద్దాం. ఎనీవే మీ బాధని, మీరు పడుతున్న కష్టాన్ని, మీ మనసులో వేదనని చూపించడానికే ఇప్పటివరకు మీతో లైవ్లో ఉన్నాం. నిజంగా ఈ పాటకి
వారికి మీ మీ మనసులో కూడా అనిపిస్తుండొచ్చు, ఇంతసేపు మేము మాట్లాడే బదులు ఇంకొక 5 కిలోమీటర్లన్నా 2 కిలోమీటర్లన్నా నడిచి ఉండేవాళ్ళమేమో అని. కానీ మీ గురించి ఈరోజు రాష్ట్రానికి తెలియజేయడం కోసమే మేము మిమ్మల్ని ఇంతసేపు హోల్డ్ చేశాం. నిజంగా మీ కష్టమైతే ఎట్టి పరిస్థితుల్లో వృధా పోదండి, మహా న్యూస్ కూడా అదే కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి సుధా గారు, వరలక్ష్మి గారు, ప్రసాద్ గారు, ధన్యవాదాలండి. చూశారు కదా మరి అమరావతి రైతులు కనీసం భర్తలు భార్యలకు కూడా తెలియకుండా ఇచ్చేసిన భూముల్ని ఈరోజు భార్యలు అమ్మలుగా ఓర్పుతో భూమాతని కాపాడుకోవడానికి ఈరోజు ఈ మాతలందరూ రోడ్డు మీదకి వచ్చి వయస్సు తేడా లేకుండా ఈరోజు అడుగులు వేస్తున్నారు. మరి ఈ అడుగులు ఎలాంటి మార్పు తీసుకొస్తాయో చూడాలి. ఇది ఒక దేశం మొత్తం కూడా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఇప్పటి వరకు కూడా ఇంతమంది మహిళలు ఇలా రోడ్డెక్కి పాదయాత్రగా వెళ్ళిన దాఖలాలు గతంలో చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు. ఏదైనా స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎవరైనా సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఏమైనా నడిపించినప్పుడు ఏమైనా నడిచారేమో, కానీ ఇప్పుడు ప్రతి మహిళ కూడా సరోజిని నాయుడులాగా నడుస్తున్నారు. మరి ఈ అడుగులు ఎలాంటి మార్పు తీసుకొస్తాయో చూద్దాం. ఇది ఇవాల్టి డిబేట్, చూస్తూనే ఉండండి మహా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.